ఆలేరు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఎంఏ ఎజాజ్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి బీలా ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బెడగా బుడగా జంగాల అభివృద్ధి కోసం పాటుపడతానని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీలా ఐలయ్య అన్నారు. ఆలేరు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఎంఏ ఎజాజ్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి బీలా ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ బెడగా బుడగా జంగాల కాలనీలోని మౌలిక వసతులు అయినటువంటి డ్రైనేజీ సీసీ రోడ్ల నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు. గతంలో వాటర్ ప్లాంట్ కావాలంటే కూడా కాలనీలో ఫౌండేషన్ ఆద్వర్యంలో వాటర్ ప్లాంట్ కూడా నిర్మాణం చేయడం జరిగిందని తెలిపారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ వెన్నంటు ఉంటుందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 8 సంవత్సరాల కాలంలో కాలనీలో కనీస మౌలిక వసతులు కూడా పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా పేద ప్రజల పక్షాన్నే పోరాటం చేస్తానని బీలా ఐలయ్య అన్నారు. బెడగా బుడగా జంగాల కాలనీ వాసులు 100 మంది మహిళలు, యువకులు, పురుషులు, వృద్ధులు బీర్లా ఐలయ్య సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బుడగా జంగాల కాలనీ వాసులు మాట్లాడుతూ అధికారంలో లేకున్నా బీర్లా ఫౌండేషన్ ద్వారా పేద ప్రజలకు అందిస్తున్న సహాయ సహకారాలకు ఆకర్షితులమై కాంగ్రెస్ పార్టీలో చేరామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కోంట్రాజు వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షులు ఎంఏ ఎజాజ్, ఆలేరు ఎంపీపీ గంధమల్ల అశోక్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి, ఆలేరు వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ సిరిగిరి సాగర్, మహిళా టౌన్ ప్రెసిడెంట్ పాము అనిత, ఆలేరు ఎస్సీ సెల్ కన్వీనర్ చిలుకు కిష్టయ్య, యువజన నాయకులు ద్వారపు శంకర్, లోకేష్, ఉప్పలయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అలాంటి వ్యక్తుల మధ్య ఇవాళ నేనే ఇక్కడ రావాలని చెప్పి మీ కాలనీకి రావడం జరిగింది. రేపు మనకు పదవి ముఖ్యం కాదు, మీ అందరి బాగోగు, నాకు అధికారం ఉన్నా లేకున్నా మీరు చెప్పినటువంటి పనులు నేను గెలవక ముందుకే చేసి చూపిస్తానని మాటిస్తున్నా. మనం గెలుస్తామా కాదు, మన మధ్యలో మీ కుటుంబంలో ఒక అన్న లెక్క, తమ్మి లెక్క, మీ కొడుకు లెక్క నేను పనిచేసి చూపిస్తా. మా ఫౌండేషన్ నుంచి ఎన్నో పనులు చేసినాం. ఇక్కడ ఆలేరులో కూడా మనలాంటి వాళ్ళకి ఇబ్బంది కావద్దు అని చెప్పి 3 అంబులెన్స్ పెట్టినాం. కరోనా సమయంలో కూడా ఉన్నటువంటి ఇక్కడ కుటుంబ సభ్యులే మనందరి ఇండ్లకు వచ్చారు. కరోనా వచ్చినప్పుడు అందరిని ఆదుకున్న కుటుంబం కాంగ్రెస్ కుటుంబం కాబట్టి ఇప్పటికైనా యువత మారాలే, ఇంకా కూడా యువత మార్పును తీసుకురావాలి. ఏదైతే కోరుకున్నామో తెలంగాణ, ఆ తెలంగాణ తల్లి సోనియా గాంధీ ఇచ్చినాక కూడా ఇలా బంగారు తెలంగాణ కాదు, అప్పుడు తెలంగాణ వచ్చి మనం రోడ్డు మీద పడే పరిస్థితి కేసీఆర్ తెచ్చిండు. వాళ్ళు ఒకటే నేర్చుకుని మీరు ఆలోచన చేయాలి. వాళ్ళు ఇలా గెలిచి 8 ఏళ్ళు 9 ఏళ్ళు అయినా ఈ జంగాల కాలనీకి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎన్నిసార్లు వచ్చింది, వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. మేము సంపాదించుకోవాలి, ఓట్లు దండుకోవాలి. ఎలక్షన్లు వస్తే జంగాలకు ఓటుకు 2000 3000 ఇస్తే ఆ జంగాలు ఓటేస్తారని చెప్పి ఆలోచన చేస్తున్నారు. వాళ్ళతోటి మాకేం పని, అభివృద్దితోటి మాకేం పని. ఎలక్షన్లప్పుడు మేము డబ్బులు ఇస్తే వాళ్ళు ఓట్లు ఇస్తారని చెప్పి వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. కాబట్టి డబ్బులు ముఖ్యం కాదు, ఇస్తే 2000 3000 ఇస్తారు. మీరు ఒక్కరోజు చేసే కష్టం కాదు. ఇలా ఈ గ్రామం వదిలి కూడా ఇలా క్రిస్మస్ ఉందని మామూలు వచ్చినా మొత్తం దేశం మొత్తం తిరిగి రాష్ట్రం తిరిగి నా సోదరులు తమ్ముళ్ళంతా కూడా కాయ కష్టం చేసి ఇలా మీరు జీవనం గడుపుతున్నారు. ఒక గౌరవంగా మీరు బతుకురు కాబట్టి దాన్ని ఖచ్చితంగా నేను మీకు ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లేట్లయితే కేసీఆర్ మోసం చేసిండో, కాంగ్రెస్ రాగానే ఇందిరా ఇల్లు వచ్చే విధంగా నేను కష్టపడతా. అవసరమైతే 10 20 మంది కూడా మా ఫౌండేషన్ ద్వారా కూడా మీకు ఇల్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్తున్నా. ఎందుకంటే మనం ఒక మాట ఇస్తే వెనకకు పో, వెళ్ళాక పెద్ద మనిషి అన్నాడు. మేము గొర్రెల మొక్క గొర్రె దుంకుతా అని దుంకుతాడు. మరి ఆ సంతతించి వచ్చిన నేను కూడా నేను కుటుంబ బిడ్డను. నేను కూడా మాట ఇస్తే మీ లెక్కనే వెనక పోయే ప్రసక్తే ఉండదు. కాబట్టి ఏదైతే మా మీద నమ్మకంతో, కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో మీరు ఇలా పార్టీలో జాయినైతున్నారో, ఇక్కడ జంగాల కాలనీ ఒక మాట అంటే ఒక్క ఓటు పోకుండా ఇంకా వేరే వాళ్ళ మీద ప్రభావితం చేసి ఓట్లు వేయించేటట్టుగా మీరు ఖచ్చితంగా పాటుపడి ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం. ఇక్కడ మనం ఎమ్మెల్యేని గెలిపించుకుందాం. మన కోరికలన్నీ కూడా, మన కోరికలు అంటే మనకు కావాల్సిన వస్తావి నిత్యావసరం. ఎందుకంటే మనకు ఇక్కడ డ్రైనేజీ గాని సీసీ రోడ్లు గాని ప్రభుత్వ బాధ్యత, ఆ ప్రభుత్వం బాధ్యత మర్చిపోయి ఏమున్నా మనం ఓట్లేసే వెంట్రాల లెక్క చూస్తున్నారు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా తెలంగాణకు, తెలంగాణ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. దాంట్లో ముఖ్య
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.